హనుమాన్ శోభయాత్ర జోరుగా చేసిండ్రు. అటు కొండగట్టులో హనుమాన్ చాలీస చదివే కార్యం శురు చేసిండ్రు. మొన్న రాములోరి కళ్యాణం చేసిండ్రు అన్ని ఊర్లల్లా. అంతకు మునుపు ఉగాది పండుగ చేసుకున్నాం, అంతకు ముందు రంగులు చల్లుకున్నాం, హోలీ పండుగ చేసుకున్నాం, దానికంటే ముందు శివరాత్రి, అంతకు మొదలు సంక్రాంతి. ఈ అన్ని మనం చేసుకున్నాం. కొన్ని అల్లు సుత చేసుకున్నారు, కానీ ఇది అలా స్పెషల్ పండుగ అన్నట్టు. ఇంతకు ఎవలల్లు ఏందా పండుగ అని అంటున్నారా చూడరి మరి. బుర్దల బొర్రుడే బొర్రుడు పో, పెయ్యంత గింత సుత సందు లేకుండా పూసుకున్నారు. హోలీ పండుగ ఎన్నడో అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నారు అంటారేమో. అస్సాం రాష్ట్రంలో అలా కొత్త ఏడాది సంబరాలు ఇయ్యి బిహు రంగోలి అని పేరుతో చేసుకుంటారు ఇట్లా. అగో పాపం తమ్ముడు బురద లేకుండా తేడాగున్నాడని గొర్ర గొర్ర గుంజుకపోయి బురదల బండ పెట్టి ఒళ్ళంతా పూసిండ్రు. వీళ్ళిద్దరిని సుత గుంజుకొచ్చి మొత్తం పొలిపిండ్రు. బిహు అంటే అలా భాషలో బురదల ఆట అన్నట్టు. ఇట్లా బురదల బొర్రాలే ఒకరికొకరు పూసుకోవాలి. వెనకటికి వెళ్ళి వస్తుందట ఈ ఆట. మట్టి పూసుకుంటే బీమారు రాకుండా చేస్తుందని ఈక మధ్య చేసిండ్రు అన్నట్టు. వెనకటోళ్ళు ఏం చేసినా దాని వెనుక పెద్ద కథ ఏముంటదులా. ఆచారం వెనుక పానం కాపాడుకునే ఉపాయం కూడా ఉన్నదన్నట్టు.